హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం భారత వాతావరణ శాఖ వాతావరణానికి సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది కర్ణాటక కోస్తాంధ్ర తెలంగాణ కేరళ తమిళనాడు ప్రాంతాల్లో ఐదు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండి అయితే ప్రకటించడం జరిగింది ఆగ్నేయ బంగాళాఖాతంలో మోచ తుఫాను ఏర్పడి ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరిగింది మే ఏడో తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడే కొత్త అల్పపీడనం మే ఎనిమిదవ తేదీన బలపడి అల్పపీడనంగా మారుతుందని అంచనా అయితే జరిగింది ఈ అల్పపీడనం మే తొమ్మిదవ తేదీన తుఫాన్ గా మారే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే అందజేశారు ఈ తుఫాన్ కు ఇప్పటికే నామకరణం చేయడం జరిగింది ఈ తుఫాన్ కారణంగా మత్స్యకారులు పదో తేదీ వరకు ఆగ్నేయ బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫాన్ గా మారి తూర్పు తీరం వైపు కదిలే అవకాశం ఉన్నట్లు మే ఏడవ తేదీ నుంచి మే తొమ్మిదో తేదీ మధ్యలో ఈ తుఫాను తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించడం జరిగింది కర్ణాటక కోస్తా తెలంగాణ కేరళ తమిళనాడు ప్రాంతంలో ఐదు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు ఐఎన్ అంచనా అయితే వేయడం జరిగింది ఈ మోచా తుఫాను కారణంగా ఆంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో అధికారులు ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేయడం జరిగింది ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని పంట నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అవసరమైతే తప్ప ఎవరు బయటికి రావద్దని ఐఎండిఏ అధికారులు అయితే తెలియజేశారు